మున్సిపల్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. పెద్దపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం పారిశుద్ధ్య సిబ్బంది కల్వల సాయిలు, ఎలక్ట్రీషియన్ సిహెచ్ రామచంద్రం పదవీ విరమణ వీడుకోలు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య సిబ్బంది కల్వల సాయిలు, ఎలక్ట్రీషియన్ సిహెచ్ రామచంద్రంను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుడు కల్వల సాయిలకు పాదాభివందనం చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేసేందుకు మనమంతా ఉద్యోగాలలో చేరామని, ప్రభుత్వ ఉద్యోగంలో చిన్న పెద్ద అంటూ తేడా ఏమీ ఉండదని, ప్రతి ఒక్కరం ప్రభుత్వం కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో నిర్వహించాలని అన్నారు. పురపాలక శాఖ పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ఒకరోజు లేకపోయినా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, నిరంతరం ప్రజలకు సేవలు అందించడంలో పారిశుద్ధ్య సిబ్బంది ముందు ఉంటారని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చనిపోయిన మనుషుల శవాలను తాకేందుకు కుటుంబ సభ్యులు కూడా భయభ్రాంతులకు గురైనప్పుడు ధైర్యంగా పారిశుద్ధ్య సిబ్బంది మరణించిన వారికి అంతిమ కార్యక్రమాలను జరిపించారని, వరదల సమయంలో నిరంతరాయంగా శ్రమించి ప్రజలకు సేవలు అందించారని కలెక్టర్ గుర్తు చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ మనం వారిని గుర్తించమని, పెద్దపల్లి ప్రాంతంలో గత 33 సంవత్సరాలుగా పారిశుద్ధ్య సిబ్బందిగా కె సాయిలు, ఎలక్ట్రీషియన్గా సిహెచ్ రామచంద్రం అద్భుతమైన సేవలు అందించారని, అనేక మంది ప్రజలకు రోగాలు రాకుండా నియంత్రించారని, వారు చేసిన కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని కలెక్టర్ అన్నారు. నేటితో పదవీ కాలం పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న పురపాలక సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనం గడపాలని, పెద్దపల్లి పురపాలక సంఘానికి తమ అనుభవాన్ని వినియోగిస్తూ అవసరమైనప్పుడు సలహాలు సూచనలు అందజేయాలని కలెక్టర్ కోరారు. ఇటువంటి అవకాశాలు మాకు కూడా, సిబ్బంది అందరికీ, ఇటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్పడానికి మాకు కూడా చాలా తక్కువ దొరుకుతాయండి. ఆహ్వానించినందుకు నేను మున్సిపల్ కమిషనర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగాల్లో, సామాజిక జీవితంలో పెద్దది చిన్నదని ఏముండదండి. అందరూ ఒక బిల్డింగ్లో ఇటుకులు లాంటి వాళ్ళు అన్నమాట. మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మాకు బలం లేదు, మీరంతా కలిసి పాపం చేయకపోతే వ్యవస్థ నడవదు. ఈ మాట పైన కూడా ఇదే అవకాశాన్ని, ఇదే వేదికను ఉపయోగించుకుంటూ ఇంత అద్భుతంగా మీరు చేస్తున్న పనికి ముందు నేను చెప్పుకోలేని ధన్యవాదాలు కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుపుతున్నాను. దాదాపు నా కెరియర్లో నేను 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. చాలా సందర్భాలండి, మాట్లాడుతూనే ఉండొచ్చు. కోవిడ్ సమయంలో 3-4 సంవత్సరాలు అయింది, మర్చిపోయాం. ఇప్పుడు అందరూ ఎన్నిసార్లు చూశానంటే ఆఖరికి అప్పుడు అందరికి భయాలు ఉండే, ఎవరో అన్ఫార్చునేట్ డెత్ అయింది, బాడీని ఫ్యామిలీ కూడా క్లెయిమ్ చేయడానికి రాలేదు. మా పిహెచ్ వర్కర్ ముగ్గురు వెళ్ళారు జేసీబీని తీసుకెళ్ళి, తోపి ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు, మాస్కులు ఉండవు, మన కుటుంబాలు ఉంటాయి, మన భయాలు ఉంటాయి, అయినా వెళ్ళింది వాళ్ళు. ఏ అపాదం వచ్చినా ఇప్పుడు ఎండల్లో కూడా పని చేసేది ఎవరు? మీరు. కష్టాలు వస్తే పని చేసేది ఎవరు? మున్సిపల్ సిబ్బంది చేయాల్సిందే. ఇప్పుడు ఇటువంటి వ్యవస్థ జిల్లాలో ఉండడం మాకు ఎంతో బలం అండి. కలిసి పని చేద్దాం, ఖచ్చితంగా పాపం చేస్తున్నాం. కానీ మీరు చేసే పనికి విలువ ఎప్పుడన్నా ప్రజలు పూర్తిగా ఇవ్వట్లేదు అనుకుంటే జిల్లా కలెక్టర్గా నేను మీకు గుర్తిస్తున్నాను. ఎంత చేసినా కొంచెం తృప్తి అనేది తక్కువ, చెప్పేవాళ్ళు తక్కువ, మెచ్చుకునేవాళ్ళు ఇంకా తక్కువ. ఒక్కరోజు చేయకపోతే కంప్లైంట్ చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. సరే, తక్కువ చేయాల్సిందే, చేస్తారు మన పని. కానీ 90% చేసి 10% చేయలేదు అనడానికి 90% చేశాం కదా అనేది గమనించాలని అడుగుతున్నాను. మీ అందరినీ మీకు నెత్తి అందజేస్తున్నాను. అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ పనికి నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ, కల్వల సాయిలు, సిహెచ్ రామచంద్రం ఉద్యోగ సమయంలో వర్షాకాలంలో వరదలు, ఈదురుగాలు వచ్చినప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పట్టణ ప్రజలకు సేవలు అందించారని, అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. వారు మున్సిపల్ కార్యాలయానికి పట్టణ ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని అన్నారు. వారికి ఇక ముందు మా మున్సిపల్ తరఫున ఈ అవసరం వచ్చినా తప్పకుండా ముందు ఉంటామని, వారి సలహాలు మాకు అవసరం ఉంటాయని అన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు వారి కుటుంబ సభ్యులతో ఆనంద జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఉద్యోగ జీవితంలో గడుపుతాము, మన కుటుంబంతో ఎంత టైం అయితే గడుపుతామో అంతకన్నా ఎక్కువ
ఎక్కువ టైం ఉద్యోగ సౌమ్యంలో గడుపుతాము. అందులో పిహెచ్ వర్కర్ వాళ్ళు చేసినటువంటి జాబ్ అనేది ఫీల్డ్ వర్క్. ఎందుకంటే వర్షాకాలం వస్తే మన నీళ్లు నిలిచినాయని, లేదంటే చెట్టు కొమ్మలు పడిపోయినాయని, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ అయితే రామచంద్రానికి మన ఇది పవర్ లైన్స్ తెగిపోయినాయని, బల్బులు పోయినాయని, చాలా వరకు ప్రతిరోజు అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకు మున్సిపల్ జాబ్ అంటేనే 24 గంటలు అలర్ట్గా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఉద్యోగంలో దాదాపు 33 సంవత్సరాలు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసి వాళ్ళు ఈరోజు మన మున్సిపల్ నుంచి పదవి విరమణ పొందుతున్నందుకు ఒక రకంగా సంతోషంగాను, అదేవిధంగా మన కుటుంబంలో ఒక సభ్యుడు ఈరోజు వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వయసు రీత్యా వాళ్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు రాబోయే రోజుల్లో దాదాపు ఇక్కడ ఉన్న మన సాయిల్ గారి కుటుంబం అయితే, అదేవిధంగా రామచంద్ర గారు కూడా మంచి వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు కూడా మంచి హోదాలో నిలబెట్టడం జరిగింది సార్. వాళ్ళందరికీ కూడా మంచి జీవితం భాగస్వామ్యం ఇవ్వడానికి మా యొక్క పురపాలక సంఘం తరఫున మేము ఎల్లవేళలో వాళ్ళకి అండగా ఉంటాం ఫర్దర్గా కూడా సార్. వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళ యొక్క విశ్రాంతి జీవితాన్ని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంగా గడపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి తిరుపతమ్మ, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సాయిలు, రామచంద్రం కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.